హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇక్కడ చూపిస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్ సీక్వెన్స్ అనమాట. నెట్ మీద సీక్వెన్స్ వర్క్ వచ్చింది అండ్ దీన్ని అయితే 4.5 ఇయర్ బేబీకి అయితే ఇక్కడ నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయబోతున్నాను. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, సో కొంచెం ఓపిక చేసుకొని లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. బికాజ్ బిగినర్స్ అందరికీ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా అయితే షేర్ చేశాను. అండ్ ఇక్కడ నాకు వచ్చేసి బేబీ హైట్ 9 ఇంచెస్ అనమాట. సో నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా 10 ఇంచ్కి అయితే పెట్టుకుంటున్నాను. 10 ఇంచ్కి పెట్టుకొని కింద ఆల్రెడీ నేనైతే ఒక స్ట్రైట్ లైన్ వేసుకున్నాను అనమాట, క్రాస్ లేకుండా క్లాత్ అనేది. అండ్ ఇక్కడ నుంచి నేను స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి నేను 4.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఒకవేళ బేబీ షోల్డర్ ఇంకా కొంచెం పెద్దగా ఉందంటే మీరు 4.75 or 5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే సేమ్ ఎంత అయితే తీసుకున్నానో షోల్డర్కి సేమ్ అదే ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 4.5 పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ 5.5 పెట్టుకుంటున్నాను అనమాట బేబీ చెస్ట్ రౌండ్ వచ్చేసి. అండ్ అక్కడ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. అండ్ ఇక్కడ నుంచి సేమ్ పైన ఎలా పెట్టుకున్నానో కింద అలా పెట్టేసుకొని 1 ఇంచ్ ఏమో డాట్స్ కోసము, 2 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం అనమాట. సో ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా ఇలా జాయిన్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 మీటర్ తీసుకున్నాను అనమాట. హ్యాండ్స్కి అయితే ఏమీ వేయట్లేదు. సో అందుకనేసి ఏంటంటే మనకి 1/2 మీటర్ అయితే బేబీ బాడీ పార్ట్కి సరిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ అయితే ఇక్కడ పైకి అయితే మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా పెట్టుకుని క్రాస్గా మనం ఒక చిన్న లైన్ అనేది డ్రా చేసుకొని సేమ్ ఇక్కడ ఎలా అయితే మార్కింగ్స్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 4.5కి పెట్టుకున్నాను కదా, సో దాంట్లో 1/2 నుంచి 1 మార్క్ చేసుకొని అక్కడ నుంచి మనం ఎక్కడైతే చెస్ట్ రౌండ్ స్టార్ట్ చేసామో, ఐ మీన్ చెస్ట్ కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుందో అక్కడ వరకు మనం ఇలాగ 1 రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసేసుకొని నేనైతే ఇక్కడ నెక్స్ అనేది మార్క్ చేయట్లేదు, ఎందుకంటే నేను వీటికి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేశానన్నమాట. సో దట్ ముందే మనం మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకున్నాం అనుకోండి, మనకు ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు అయిపోయి నెక్ అనేది చాలా డిఫరెన్స్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట, అందుకోసమే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇలా ఒకటైతే సపరేట్ చేసేసాను. ఓన్లీ ఫ్రంట్ మాత్రం తీసుకున్నాను అన్నమాట. ఫ్రంట్ తీసుకొని ఇదిగోండి మీకోసం అయితే జస్ట్ నార్మల్గా మార్కింగ్ చూపిస్తున్నాను, ఒకవేళ ఇన్ కేస్ ఎంబ్రాయిడరీ లేకపోతే ప్లెయిన్గా కుట్టుకోవడానికి అనమాట. 2 ఇంచెస్ ఏమో విడ్త్ పెట్టుకున్నాను, 3.5 ఇంచ్ or 4 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా 1/2 ఇంచ్ లోపలికి అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. మీరు ఇలా మార్క్ చేసేసుకున్నారనుకోండి ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో మనకైతే ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే మార్క్ చేద్దాము. దీనికి నార్మల్గా నేనైతే జస్ట్ బుట్ట హ్యాండ్స్ లాగా పెడదాం అనుకున్నాను అనమాట, అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి కింద ఫస్ట్ 1 స్ట్రైట్ లైన్ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు టోటల్ విడ్త్ వచ్చేసి 7.5 ఇంచ్ ఉందన్నమాట. బేబీ ఆర్మ్ లూజ్ అయితే సరిపోతుంది నాకు. అండ్ ఇక్కడ నుంచి హైట్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ సైడ్కి అయితే 7.5 ఇంచ్కి పెట్టుకున్నాను అనమాట. 3.5 ఇంచ్ హ్యాండ్ లూజ్, 2 ఇంచెస్ వచ్చేసి మనకి ఖర్చు కోసం అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ 7 ఇంచెస్ ఉంది కదా, 7కి మిడ్ పాయింట్ 3.5 ఉంది కదా, ఇక్కడ నుంచి పైకి 1 లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి 3 ఇంచెస్ పైకి ఎక్స్ట్రాగా పెట్టుకుని మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇదేంటంటే మనకి కుర్చీలు వస్తాయి. అండ్ ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి, బేబీస్కి అయితే సరిపోతుంది. 2 ఇంచెస్ డౌన్ తీసేసుకొని ఇదిగోండి పైనుంచి ఇలా మనమైతే కట్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ పాలిస్టర్ లైనింగ్ వేస్తున్నాను, బికాజ్ మనకి ఏంటంటే నెట్కి వేసిన లైనింగ్ అనేది కింద అలాగే హ్యాండ్స్కి సేమ్ ఉంటే బాగుంటుంది. నేను బాడీ పార్ట్కి వచ్చేసి మామూలుగా 1/2 పట్టు వేసేస్తున్నాను అనమాట. 1/2 పట్టుకి లోపల కాటన్ లైనింగ్ వేసేస్తే మనకి బయట ఏమి ఎలివేట్ అవ్వదు. బట్ ఏంటంటే మనకి నెట్లో అయితే కనుక కాటన్ వేసిన వేరే ఏ కలర్ వేసిన హ్యాండ్స్కి ఒక కలరు కింద ఒక కలరు వేసామనుకోండి మనకి అది ఈజీగా ఎలివేట్ అయిపోతుంది, అంత మంచిగా కనిపించదు అనమాట. సో అందుకని నేను హ్యాండ్స్కి కూడా పాలిస్టర్ ఐ మీన్ క్రేప్ వేసుకున్నాను. మ్యాక్సిమం మీరు క్రేప్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే పిల్లలకి పాలిస్టర్ కంటే కూడా క్రేప్ అయితే కొంచెం స్మూత్గా ఉంటుంది, అలాగే బాగుంటుంది. ఇక నేను మార్క్ చేసుకుంటున్నాను అనమాట, అంటే వర్క్ చేసుకోవడానికి.
అండ్ కింద వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు నేను ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. 2 మీటర్స్ తీసుకొని మొత్తం అంతా కూడా కరెక్ట్గా లైన్గా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఒకేసారి కట్ చేసేసుకోవడానికి. ఇదైతే కనుక కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ ఇలా 4 ఫోల్డ్స్ వేసి కట్ చేయడానికి అస్సలు అవ్వదు అనమాట. సో అలాంటప్పుడు విడిగా తీసుకుని కట్ చేసుకోండి. కింద ఉన్న ఎల్లో కలర్ అంతా కూడా నేను ప్లెయిన్ ఎల్లో కలర్ నెట్ ఉంది కదా అది ఫోల్డ్ చేసేస్తాను. అందుకని నా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ 21 ఇంచెస్ కావాలన్నమాట. 1 ఇంచ్ ఖర్చులోకి పెట్టుకుని 22 ఇంచెస్ అయితే నేను ఇక్కడ కట్ చేసుకున్నా. కింద ప్లెయిన్ నెట్ అనేది వదిలేయాలన్నమాట. వదిలేసి అది ఫోల్డింగ్లోకి అయితే నేను ఫోల్డ్ చేసేస్తాను. ఈ క్లాత్ వచ్చేసి నేను 2 మీటర్స్ తీసుకున్నాను. అండ్ సైడ్లో ఏమైనా క్రాసెస్ ఉంటే ముందే కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకొని దీన్ని అయితే ఇలా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను క్రేప్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను. హ్యాండ్స్కి అలాగే కింద బాడీ పార్ట్కి కూడా సరిపోతుంది. మనం ఎప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా దానికంటే ఒక 1 or 2 ఇంచెస్ తీసుకుంటే తక్కువ సరిపోతుంది అనమాట. లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటానికి సరిపోతుంది. నేను ఇక్కడైతే ఏం చేశానంటే కింద నెట్ కదా, సో మ్యాక్సిమం దానికి ఒక 1 ఇంచ్ తక్కువ వచ్చేలా మాత్రమే పెట్టుకున్నాను. ఎందుకంటే నెట్ కదా కొంచెం పైకి వేసేసామనుకోండి కింద యాంకిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అందుకనే అండ్ ఇది కూడా మార్క్ చేసి కటింగ్ చేసేసుకొని ఇదిగోండి ఇలా అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడైతే నాకు వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్ని కూడా ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ బాడీ పార్ట్ది, సో అవి పెట్టేసుకొని ఇక్కడికి ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకోవడమే. కొంచెం ఎక్స్ట్రాగానే ఉంచుకొని కట్ చేసుకోవాలి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది, ఎందుకంటే ఒక్కొక్కసారి మనము కుట్టిన తర్వాత కొంచెం హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయన్నమాట. ఈ వర్క్స్ చేసినవి అయితే కనుక ఖచ్చితంగా అటు ఇటు చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ ఉండేలాగా పెట్టుకొని మార్క్ చేసుకుని కట్ చేసుకుంటేనే బెటరు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసాను. అండ్ పైన షోల్డర్ దగ్గర కూడా మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడికి కావాలో అక్కడికైతే ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకొని మిడిల్లో ఒక చిన్న కట్ పెట్టుకుంటే మనం ఎగ్జాక్ట్గా నెక్ మిడిల్ పాయింట్ ఎక్కడ అనేది అర్థమవుతుంది అన్నమాట. ఇందాక కట్ చేసింది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్. మనకి ఎక్కడికి కన్వీనియంట్గా ఉంటే క్లాత్ సరిపోతుందో లేదో చూసుకొని ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోవడమే. సో ఇదండి, ఇంకొక పార్ట్లో అయితే స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్.